హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు పాతకాలపు సకనాలు ఎలా చేసుకోవాలో నేను పాత పద్ధతిలోనే చేశాను చూసి మీరు కూడా చేయండి అండ్ ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ సంక్రాంతికి మనము ఈ సకనాలు చేసుకుందాం అదేలాగో ఈ వీడియోలో చూసి నేర్చుకోండి ఇప్పుడు నేను రెండు గ్లాసుల దొడ్డు బియ్యాన్ని తీసుకున్నాను కంపల్సరీగా మనం దొడ్డు బియ్యమే తీసుకోవాలి మనము సన్న బియ్యం మాత్రం అస్సలు యూజ్ చేసుకోకూడదు సకినాలకు కానీ అరిసెలకు కానీ మనము మురుకులకు జంతికలకు ఇలా గారెప్పలకు దేనికైనా సరే మనం దొడ్డు బియ్యమే తీసుకోవాలి కంపల్సరీగా అది శుభ్రం చేసుకొని ఇలా రెండు మూడు సార్లు శుభ్రం చేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకొని మనము మార్నింగ్ లేసినప్పుడు ఇలా బట్టలో మూట కట్టి ఒకదానికి మనం వేలాడదీస్తే నీళ్ళన్నీ కారిపోయి మొత్తం డ్రై అవనివ్వద్దు బియ్యాన్ని కొంచెం కొంచెం వాటర్ ఉంటుంది అప్పుడు మనము మిక్సీలో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పిండి పట్టుకోవాలి చూడండి ఇలా పై భాగం మాత్రం మొత్తం పిండిలాగా అయింది మనం తీసుకోవాలి ఇప్పుడు వేరే బౌళ్ళకి ఇప్పుడు అడుగు భాగానికి కొంచెం కొంచెం కొంచెంగా ఇట్లా బియ్యం అనేది ఉంది నేను ఇంకొకసారి పడుతున్నాను చూడండి ఇప్పుడు ఇది కూడా పిండిలాగా అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం పిండి మొత్తం ఇలా బౌల్లోకి తీసుకున్న వెంటనే మనకు అందులో కలుపుకోవడానికి వీలు లేదు కాబట్టి నేను ఇంకొక పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత నేను ముప్ప కప్పు నువ్వులు వేసుకుంటున్నాను మనకు సకనాలకు ఇంపార్టెంట్ మెయిన్ నువ్వులు మనకు అవి కావాలనుకుంటే ఓమ కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోకూడదు సకినాల టేస్ట్ అనేది మారిపోతుంది నువ్వులు ఎక్కువ ఉండాలి ఉప్పు తక్కువ ఉండాలి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి సకినాలకు నువ్వులు ఎక్కువ వేసుకొని ఉప్పు తక్కువ వేసుకోవాలని అప్పుడే సకినాల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఎలాగో ఇవి నానిపోయిన బియ్యం కాబట్టి మనకు నీళ్ళు తక్కువనే పడుతుంది కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఒకవేళ వాటర్ ఎక్కువ ఇలా లూజ్ అయితే మాత్రం మీరు ఓవర్నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే ఒక టూ అవర్స్ పెట్టుకున్న సరిపోతుంది టూ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి మొత్తం గట్టిపడుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు గట్టిగా అయింది కదా పిండి ఇప్పుడు వేలు పెట్టగానే ఇలా దిగిపోవాలన్నమాట మనం సగనాలు వేసుకునేటప్పుడు ఇలా పిండి మెత్తగా స్మూత్గా ఉండాలి మనం చేతిలో పట్టుకోగానే కిందికి ఇలా జారుతూ ఉండాలి ఇలా ముద్దలాగా తీసుకొని మనము పాతకాలం పద్ధతిలోనే సకనాలు వేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మనము రింగ్ టైపు చేసుకుంటే మనకు సకనాలు రెడీ అయిపోయినట్టే ఒకవేళ మీకు రాకపోతే కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ట్రై చేయండి తప్పకుండా వస్తుంది ఒక రెండు మూడు సెకనాలు పాడైపోయినా కూడా తర్వాత మళ్ళీ అదే పిండి తీసుకొని మళ్ళీ ఇలా మీరు ట్రై చేసుకోవచ్చు మనం ఒక టూ త్రీ ఫోర్ టైమ్ మనం ఇలా ట్రై చేసినట్టయితే కంపల్సరీగా వస్తుంది లేకపోతే జంతికల పీట ఉంటుంది కదా దానితో కూడా మీరు వేసుకోవచ్చు కాకపోతే మనం చేయితోటి వేసుకుంటేనే బాగుంటుంది మనం పాతకాలం పద్ధతిలోనే చేసుకుంటున్నాం కాబట్టి చేతో వేసుకుంటే టేస్ట్ ఉంటుంది మనకి బాగుంటుందనమాట చూడండి ఇలా మనం ఎంత పెద్ద సైజ్ అయినా ఇలాగే చేసుకోవచ్చు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం కాటన్ క్లాత్ పైనే వేసుకోవాలి కంపల్సరీగా ఇలా అంతా వేసుకున్న తర్వాత మనం ఒక మూతరేకు కానీ ఏదైనా గరిటతో కానీ ఏదైనా ఇట్లా హెల్ప్ తీసుకుంటూ చేసుకోవాలి ఇవన్నీ తీసుకొని మనం వేరే ప్లేట్ పైకి వేసుకోవాలి ఇప్పుడు తాగిన నూనెలో ఈ సకనాలన్నీ వేసుకోవాలి వేసుకున్న వెంబడే మనము గరిటెతో విడదీయకూడదు కొద్దిగా కాలిన తర్వాతనే ఇలా గరిటెతో ఒక్కొక్కటి విడదీసేయాలి చూడండి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా తీసి సపరేట్ చేస్తున్నాను ఇలా గోధుమ కలర్ వచ్చేంత వరకు మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్నీ మీరు చేసుకున్న సకినాలన్నీ ఇలాగే నూనెలో వేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా వేయించుకోండి ఎర్రగా అంటే మరీ ఎక్కువగా ఎర్ర కాకుండా గోధుమలు ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్నట్టయితే లోపల పైన ఒకే ఒకేలాగా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట చూడండి ఇప్పుడు చాలా బాగా వచ్చాయి కదా చూడండి మనం కా పాతకాలపు సకనాలు రెడీ అయిపోయినట్టే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి